సాహితీకారుడు సినీ రచయిత గణేష్ పాత్ర కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గణేష్ పాత్ర స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం. నాటక రచయితగా గణేష్ పాత్రకు మంచి పేరు ఉంది. కొడుకు పుట్టాల, పావల, ఒరై నాటికలతో ప్రసిద్ధి పొందారు. 100కు పైగా సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. రుద్రవీణ, ఆకలి రాజ్యం, తలంబరాలు, సీతారామయ్య గారి మనవరాలు, మనిషికో చరిత్ర, మరో చరిత్ర, ఇది కథ కాదు, ప్రేమించి పెళ్ళాడు, మయూరి, నిర్ణయం, గుప్పెడు మనసులు వంటి పలు చిత్రాలకు మాటలు రాశారు. చివరిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాకు మాటలు రాశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఇక సెలవు అంటూ వీడ్కోలు తీసుకుంటున్నారు. నిన్న ఆహుతి ప్రసాద్ మరణ వార్తతో విషాదంలో మునిగిన సినీ కుటుంబానికి ఇవాళ సీనియర్ రచయిత గణేష్ పాత్ర మృతి దిగ్భ్రాంతిని గురిచేసింది. కొన్ని 100ల సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన గణేష్ పాత్ర సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకు కూడా మాటలు రాశారు. ఇక పాత్ర మృతిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపాల్ అందిస్తారు. చెప్పండి గోపాల్, గణేష్ పాత్ర మృతిపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? చెప్పండి గోపాల్, గణేష్ పాత్ర మృతిపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? వేట నాటక రచయిత, సినిమా రచయిత గణేష్ పాత్ర ఈ రోజు ఉదయం 8:40 చెన్నైలోని వెంకటేశ్వర ఆసుపత్రిలో ఈ రోజు కన్నుమూయడం జరిగింది. గత 15 రోజులుగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చిన గణేష్ పాత్ర ఈ రోజు కన్నుమూశారు. ఆయన స్వస్థలం విజయనగరం చెన్నైలో నాటక రంగం రచయితగా మాటలు రాస్తూ వచ్చిన ఆయన నాటక రంగంలో ప్రసిద్ధి చెందానంటూ ఆయన చెన్నై చేరుకున్నారు. చెన్నైకి చేరుకున్నానంటూ అతను సినిమా రచయితగా పేరు సంపాదించుకున్నారు. బాలచంద్ర గారి సినిమా మరో చరిత్ర, అంతులేని కథ చిత్రం ద్వారా ఆయన మాటలు ప్రసిద్ధి చెందాయి. దీంతో అతను తెలుగు సినిమాల్లో మాటల రచయితగా నిలదొక్కున్నాడు. పలు తెలుగు సినిమాలకు ఆయన మాటలుగా మాటలు రాశారు. చివరగా సిరిమల్ల చెట్టు సినిమా కూడా ఆయన మాటలు రాయడం జరిగింది. ఆయన ఈ రోజు కన్నుమూయడం సినీ పరిశ్రమకు లోటైన కూడా ఇక్కడ సినీ ప్రముఖులంతా కూడా అంటున్నారు.
అదే హైదరాబాద్ నుంచి కూడా సినిమా ప్రముఖులు కూడా చెన్నైకి వచ్చి ఆయన పట్ల దేహాన్ని దర్శించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ చెన్నైలో కూడా పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చి ఆయన బొత్తిగా ఆయన నివాళులు అర్పించనున్నారు. ఈరోజు సాయంత్రం ఇక్కడ చెన్నైలోని మందవెల్లి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలో నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు కూడా తెలిపారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, అందరూ ఇంటి నివాసం గత కొద్ది రోజులు అనారోగ్యం బాగపోతే అందరూ కూడా ఇక్కడే ఆయన దగ్గర ఉండి చూసుకుంటూ వచ్చారు. ఆయన ఈ రోజు ఆయన కన్నుమూయడం జరిగింది. ఇక మురళీ మోహన్ మా అధ్యక్షుడు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మురళీ మోహన్ గారు, గణేష్ పాత్రతో మీకున్న అనుబంధం ఎలాంటిది? గణేష్ పాత్ర నాకు చాలా చాలా మంచి స్నేహితుడండి. నాటక రంగం నుంచి ఆయన సినిమా రంగానికి వచ్చాడు. ఆ రోజుల్లో పావలాని, కొడుకు పుట్టాలి అని రెండు నాటికలు వేసి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి పోటీలకు వెళ్ళినా ఆ రెండు నాటికలకి నెంబర్ వన్ బెస్ట్ స్క్రిప్ట్, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ప్రొడక్షన్ ఇట్లా అన్ని కూడా ప్రైజులు దానికి వచ్చాయి. వాటికి ప్రముఖ స్టేజ్ డైరెక్టర్ కెవిన్ కృష్ణరావు గారికి సన్నిల్ అయినా, తర్వాత బాలచంద్ర గారి దగ్గరికి వచ్చి బాలచంద్ర గారి దగ్గర సినిమాలు చేస్తూ ఉండేవాడు. అలా మాకు మేము మొట్టమొదట తీసినటువంటి రామధనుడు సినిమాతో అతనితో మాకు బాగా క్లోజ్ పరిచయం అయింది. అంతకుముందు నాటక రంగంలో పరిచయం ఉన్నప్పటికీ కూడా సినిమా రంగంలో ఆ ద్వారా బాగా పరిచయం అయింది. ఆ తర్వాత నుంచి దాదాపుగా మా ఈ మేము తీసిన సినిమాల్లో 15 సినిమాలకు 16 సినిమాలకు ఆయనే డైలాగ్ రాజు. అలాగే నిర్ణయం సినిమాలో అతనితో ఫస్ట్ టైం పాట కూడా రాయించాం. ఆ పాట కూడా పెద్ద హలో గురు అనే ఒక పాట ఉంది, ఆ పాట కూడా పెద్ద హిట్ అయింది. అది మా సబ్జెక్ట్ సెలెక్షన్స్ లో కానీ సబ్జెక్ట్ డిస్కషన్స్ లో కానీ ప్రతి దాంట్లో కూడా కూర్చునేవాడు. మేము తయారు చేసిన సినిమాల్లో మా సినిమాల్లో మా కుటుంబ సభ్యుల్లో కుటుంబ సభ్యుల్లాగా ఉండి ప్రతిదీ కూడా అట్లా చేసేవాడు. నాకు అతనితో చాలా ఆత్మీయ అనుబంధం ఉంది. ఒక మంచి రంగస్థల నుంచి వచ్చి సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకొని ఇటు తెలుగులోనూ అటు తమిళ్లో కూడా ఎన్నో సినిమాలు చూస్తే తెలుగులో రాస్తే ట్రాన్స్లేట్ చేసి తమిళ్లో కూడా రాసుకున్న సందర్భాలు ఉన్నాయి ఆయన రాసినటువంటి మాటలు. అలాంటి ఒక మంచి రచయితను పోగొట్టుకోవడం చాలా దురదృష్టం. ఈ సంవత్సరం ఏమిటో అర్థం కావట్లేదు. నిన్నేమో ఆదిత్య ప్రసాద్ గారు పోవటం, మళ్ళీ ఇవాళేమో గణేష్ పాత్ర గారు పోవటం, ఇద్దరు సినిమా రంగానికి ఇద్దరు ప్రముఖులు పోవటం మాత్రం చాలా బాధాకరంగా అనిపించింది. థ్యాంక్ యూ మురళీ మోహన్ గారు. సాహితీకారుడు సినీ రచయిత గణేష్ పాత్ర కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గణేష్ పాత్ర స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం. నాటక రచయితగా గణేష్ పాత్రకు మంచి పేరు ఉంది. కొడుకు పుట్టాల, పావల, ఒరై నాటికలతో ప్రసిద్ధి పొందారు. 100కు పైగా సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. రుద్రవీణ, ఆకలి రాజ్యం, తలంబ్రాలు, సీతారామయ్య గారి మనవరాలు, మనిషికో చరిత్ర, మరో చరిత్ర, ఇది కథ కాదు, ప్రేమించి పెళ్ళాడు, మయూరి, నిర్ణయం, గుప్పెడు మనసులు వంటి పలు చిత్రాలకు మాటలు రాశారు. చివరిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాకు మాటలు రాశారు.